अंदर की नमस्कार पुच्चिरेड्डिपाळ्यं मंडलं इसकपाळ्यं पंचायती की संबंधी सीनियर नायकुलु तेलुगुदेशं पार्टी की संबंधी इंतकु मुंदु बुच्चिरेड्डिपाळ्यं मंडल पार्टी अध्यक्षुलुगा चेशारु अदे विधंगा जिल्ला बीसीसीएल तेलुगुदेशं पार्टी की संबंधी अध्यक्षुलुगा चेशारु कावलु वेंकटेश्वर गारु चाला सीनियर नायकुलु मंची व्यक्ति मंची मनसु उन्न व्यक्ति आयन आयन की संबंधी वालू तेलुगुदेश पार्टी की राजीनामा चेसी ना समक्ष में वाईएसआर कांग्रेस पार्टी चेरत वेंकटेश्वर गारिनी आयन तो पच्चीस वीरय्य गारु प्रसाद गारु अब्दुल्ला गारु वेंकय्य गारु कृष्ण गारु रम्तुल्ला गारु वेंकय्य गारु मोहन गारु सुधीर बाबू गारु अंदर తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర్లన్న నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం కాకపోతే పార్టీలు వేరైనా నేనన్న మా కుటుంబమన్న వెంకటేశ్వర్ గారికి మొట్టమొదటి నుంచి కూడా మంచి అభిమానం అందులో ఎప్పుడూ కూడా పని అయినా కాకపోయినా ఎవర్నో ఒకరిని తీసుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మంచి సేవ చేసే వ్యక్తులు ఈ రోజు మా పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది గౌరవిస్తాము పాత కొత్త అనే కలయిక లేకుండా అందరం కూడా కలిసి పని చేసుకుందాం వెంకటేశ్వర్ గారికి గాని వెంకటేశ్వర్ గారితో కూడా వచ్చినటువంటి మిగతా వాళ్ళందరం కూడా నా దగ్గర పెట్టుకొని మా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటానని చెప్పి మనవి చేస్తూ ఇంతకు ముందే బుచ్చిరెడ్డిపాళెంలో తెలుగుదేశంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరిగాయో మీ అందరికీ తెలుసు సీనియర్ నాయకులు కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం నాయుడు గారు పార్టీలోకి రావడంతోనే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇంచుమించు 70% తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది ఈ రోజు వెంకటేశ్వర్లన్న ఆయనతో పాటు ఆయన స్నేహితులు రావడం దాదాపు 90% బుచ్చిరెడ్డిపాళెం మండలంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది ఇంకా 10% ఉంది నియోజకవర్గంలోని కొంతమంది సీనియర్ నాయకులు కూడా మాతో టచ్ లో ఉన్నారు మా పార్టీలోకి వస్తామని వాళ్ళని కూడా త్వరలోనే ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటాం అందరి చూపు జగన్ మోహన్ రెడ్డి గారి వైపే ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దాదాపు పార్టీలకు అతీతంగా 2 లక్షల కోట్లు పేద ప్రజలకు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కడం లబ్ధిదారుల అకౌంట్లలో పడడం ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పార్టీలకు అతీతంగా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను దేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సిపిఎం వాళ్ళు ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు తటస్థులు కూడా ఉన్నారు మేము ఏ పార్టీ కూడా చూడకుండా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాడు మా పార్టీకి ఓటు వేయిన వాళ్ళకి కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అందరి చూపు జగన్ మోహన్ రెడ్డి గారి వైపే మిగతాలో పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచిది మనకు భవిష్యత్తు ఉంటుంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు పార్టీలు చూడకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతున్నారు అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు అంత మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులు లేవు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి రాష్ట్రాన్ని చాలా ముందుకు నడిపిస్తున్నాడు పార్టీలు చూడడం లేదు కులాలు చూడడం లేదు మతాలు చూడడం లేదు రాజకీయాలే చేయకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అందువల్ల అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరిపోతే మంచిది మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది పేదలకు అండగా ఉంది ఆ పార్టీ అని చెప్పేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది మరొకసారి మా వెంకటేశ్వరులనని ఆయనతో కూడా వచ్చినటువంటి సన్నిహితులందరినీ కూడా అభినందిస్తూ ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 68 సచివాలయాల పరిధిలోని 79,970 గడపలు తిరిగాం బహుశా ఈరోజు ఉదయం నుంచి తిరిగిన ఇళ్లతో పాటు 80,000 దాటేసినట్టే అందువల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆనంద బాష్పాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు